రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తుందని, ఏ ఒక్క రైతు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని, రైతులకు సీఎం కేసీఆర్ ధైర్యం నింపారని రైతు బంధు అధ్యక్షుడు ఎస్ఏ రజక్ తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామరెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్గ్యాల రవీందర్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కందూరు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు కన్న వీరన్నగౌడ్, మండల పార్టీ కార్యదర్శి వడ్డానం మధుసూదన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చివరికి ఢిల్లీ వేద కూడా భారత ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజల గోడు వినండి. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే నూతనంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో వ్యవసాయం ఇప్పుడిప్పుడే గాడిలో పడి రైతాంగం అభివృద్ధి పడుతున్న క్రమంలో మా పంట యొక్క పంటను ఖరీదు చేయమని చెప్పి, ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయమని చెప్పి నిస్సిగ్గుగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి, ఆహార శాఖ మంత్రి కానివ్వండి,
మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా గంపగుత్తగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పడినటువంటి దాన్ని ఖరీదు చేయాలి అని చెప్పి అరాకట్టుగా చెప్పినప్పటికీ ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల పక్షపాతిగా ఢిల్లీ వేదికగానే వారు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ విసిరినటువంటి పరిస్థితి యావత్ భారత జాతీయ